ఒక్కరోజు సెలవు దొరికితే చాలు, స్నేహితులతో కలిసి ఏ ఆటలు ఆడుకుందాం లేదంటే ఎక్కడికి వెళదామని ఆలోచిస్తుంటారు చిన్నారులు. కానీ కొందరు ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకుని తమలోని ప్రతిభకు పదును పెట్టి అద్భుతాలు సృష్టిస్తారు. అలాంటి కోవలకే వస్తుంది ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఊరే శ్రీనిధి. కట్టెపుల్ల, కాగితం ముక్క ఇలా తన చేతికి ఏది దొరికినా వాటితో అద్భుతమైన కళాఖండాన్ని తయారు చేసి ఔరా అనేలా చేస్తోంది. ఎవరి దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకోకపోయినా స్వతహాగా తనకు తానే యూట్యూబ్ సహాయంతో సరికొత్త మెళకువలను నేర్చుకుని అద్భుతాలు చేస్తోంది. తన ప్రతిభతో అధికారుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇంతకీ శ్రీనిధి చేస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని బుక్తాపూర్ కాలనీలో నివాసం ఉంటున్న ఊరే దినేష్, జ్యోతిల కూతురు ఊరే శ్రీనిధి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. అయితే అందరూ చిన్నారుల మాదిరిగా కాకుండా ఏదైనా ప్రత్యేకతను చాటుకుని గుర్తింపును పొందాలని అనుకుంది. అందుకోసం కరోనా లాక్డౌన్ సమయంలో వచ్చిన సెలవులను అవకాశంగా మలుచుకుంది. ఇంటి పట్టునే ఉన్న శ్రీనిధి యూట్యూబ్లో కాగితాలతో వివిధ రకాల పూలు, ఇతర అలంకరణ వస్తువులు ఎలా తయారు చేస్తారో చూసి నేర్చుకుంది, సాధన చేసింది. రంగురంగుల కాగితాలతో పలు రకాల పూలను, పూల కుండీలను, గోడకు తగిలించే అలంకరణ వస్తువులను తయారు చేయడం మొదలుపెట్టింది. ఎప్పటికప్పుడు మెళకువలను నేర్చుకుంటూ సరికొత్త అలంకరణ వస్తువుల తయారు చేస్తోంది. కొందరైతే అడిగి మరీ చేయించుకుని వెళ్తున్నారు. చదువులకు ఏమాత్రం ఆటంకం కలగకుండా చూసుకుంటూ సమయం దొరికినప్పుడు మాత్రం ఇలాంటి అద్భుత కళాఖండాలను రూపొందిస్తోంది. నేను కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్ లైక్ పేపర్ క్రాఫ్ట్స్ అనేది లాక్డౌన్ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇదంతా నేను నేర్చుకున్నది యూట్యూబ్ నుండే. అప్పటి నుండి నేను మా ఫ్రెండ్స్కి కానీ లేకపోతే కలెక్టర్ గారికి కూడా కొన్ని చేసి గిఫ్ట్గా ఇచ్చాను. దాన్ని చూసి బాగా మెచ్చుకున్న తర్వాత చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు కొన్ని చేసివ్వమని. పాఠశాల స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలోనూ పేపర్ క్రాఫ్ట్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచిన శ్రీనిధి రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ కూడా పాల్గొంది. హైదరాబాద్లోని లలిత కళాతోరణంలో నిర్వహించిన వేడుకల్లో ఆదిలాబాద్ జిల్లా నుండి పాల్గొని పేపర్తో వివిధ రకాల అలంకరణ వస్తువులను తయారు చేసి అక్కడున్న వారిని అబ్బురపరిచింది. పనికి రాదనుకున్న కాగితం ముక్క దాని నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే మనం చాలా దూరం వరకు వెళ్ళవచ్చు దీన్ని నా కరెక్ట్గా నేర్చుకుంటే. అలాగే నేను ఆదిలాబాద్లో యూత్ ఫెస్ట్లో పార్టిసిపేట్ అయ్యి దాని తర్వాత స్టేట్ లెవెల్కి కూడా సెలెక్ట్ అయ్యాను. అది హైదరాబాద్లోని శిల్పారామంలో నా ప్రదర్శన ఇచ్చాను.